అందరు ముందట రాకూడదు జరుగురు జరుగురు హలో జై జై తెలంగాణ సంజయన నాయకత్వం వర్తిల్లాలి సంజయన నాయకత్వం వర్తిల్లాలి అది మనకి మార్చి ఏప్రిల్లో
కుక్కలు కూతురు ఇంతకు రాకుండా వేయగలతే కూతురు బాగుంది దేశంలో ఎక్కడనేది విధంగా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఆలోచించిన విధంగా స్వయంగా రైతనేటువంటి మన కేసీఆర్ గారు మన రైతుల్ని అన్ని రకాలుగా ఆర్థికంగా ఆదుకోవాలని ఉద్దేశించుకొని ఈ రైతు బంధన కార్యక్రమాన్ని ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా రైతులు చాలా లాభం పొందుతున్నారు. రైతులు ఒక సీజన్లో వాతావరణం బాగాలేక లేకపోతే పంటలకు రేటు లేక నష్టపోయినా కానీ ఈ రైతు బంధు అనేది రైతుల్ని ఆదుకుంటుంది. అంతేకాకుండా ఇంతకుముందు రైతు కలిపినప్పుడు రైతులు ప్రమాదవశాత్తు కలిపినా లేకపోతే ఏ రకం కలిపినా అది పెద్ద కంట్రవర్స్ అయిపోయేది. ఒకదేమో రైతు ఆత్మహత్య చేస్తుందని చెప్పేది, ఒకదేమో ఇంకో రకంగా ఇట్లాంటి కంట్రవర్స్ ఉండేది. అట్లా లేకుండా రైతు ఏ రకంగా చనిపోయినా రైతుకి 5 లక్షల బీమా అనేది పెట్టిండు. ఇది రైతులకి ప్రమాదవశాత్తు అయినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దేశంలో ఇంత మంచి స్కీమ్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఇంకెవరు లేరు. ఈ విషయంలో మన కేసీఆర్ గారికి రైతులు అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు జైత్యాల్ రూరల్ మండలంలో జాప్తపూర్ గ్రామంలో సయాన ఒక రైతు బంధు సాయం 50,000 కోట్లకు జనవరి 10 నాటికి చేరుతున్న సందర్భంలో జాప్తపూర్ రైతు ఎడమల మల్లారెడ్డి గారు స్వయంగా వారి తోటలో రైతు బంధు సంబరాలు రైతు నిర్వహించుకుంటున్న సందర్భంలో స్వయంగా వారే మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని సాదరంగా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, అదేవిధంగా రూరల్ ఎంపీపీ గారు, పార్టీ అధ్యక్షులందరూ కూడా నేను రైతు బంధు వచ్చిన సందర్భంగా నేను స్వయంగా సంబరాలు జరుపుకుంటున్నాను, మీరు అందరూ కూడా రావాలి అని చెప్పేసి చెప్పడంతో అందరం కూడా రైతుతో పాటు ఈ యొక్క రైతు బంధు సంబరాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఘనంగా అంటే రైతు ఏ విధంగా సంతోషంగా ఉన్నాడు, అంతకుముందు ఏ విధంగా బాధలు పడ్డాడో ఈరోజు ఎక్కడ చూసినా కూడా రైతుల మొహల్లో చిరునవ్వు కనిపిస్తుంది. అది తెలంగాణ ఒక నిదర్శనం. భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా అనేక సంక్షేమ ఫలాలు రైతన్నలకు కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్క గడపకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. ఇటు పెట్టుబడి సాయం అనేది గతంలో ఆడవాళ్ళ మీద ఉన్న బంగారాన్ని నమ్మి అప్పు తెచ్చినా కూడా ఆ పంట వండుతుందో ఎండుతుందో తెలియని పరిస్థితిలో ఆ రైతు పంట వండక ఇటు అప్పు తీరక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, మరికొంతమంది ఏమో వలస వెళ్ళిన దుస్థితి ఆనాడు సమైక్యాంధ్ర పాలన చూసినాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని ఒక పండగలా వేసి వ్యవసాయానికి అన్నదాతకు సాయంగా ఈరోజు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు వారందరికి కూడా చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. గతంలో ఎవరో వర్తక వ్యాపారులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టుబడి తీసుకొని తర్వాత పంట పండిన తర్వాత ఇస్తామని చెప్పి చేతి ఆపే పరిస్థితి ఈరోజు లేకుండా స్వయంగా తానే పెట్టుబడి పెట్టుకొని ముఖ్యమంత్రి గారు అందించిన పెట్టుబడి సాయాన్ని పొలానికి పెట్టుకొని పండించి ఈరోజు వారి అంతో కొంత ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ధీటుగా ఆర్థికంగా ఎదగాలనేదే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. ఆ విధంగా మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూడాలనేదే ముఖ్యమంత్రి గారి కళ ఏదైతే ఉందో 1 కోటి ఎకరాల మాగాణి అనేది నిజంగా 1 కోటి ఎకరాల మాగాణికి పైగా చూపించిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. మన జైత్యాల నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు సంజయన్న గారు కూడా ముఖ్యమంత్రి గారు ఏవైతే పథకాలు అందిస్తారో ఇంటింటికి అంటే ఇంటింటికి నల్ల పథకం నీళ్లు తాగడానికి ఒక పక్క అయితే ఇటు
ప్రతి ఊరికి చెరువు నిండాలి ఎందుకంటే చెరువుల్లో నీళ్లు ఉంటేనే మనమందరం కూడా రైతుల ముఖాల్లో ఆనందం ఉంటది మనం అంతో కొంత అన్నం తింటున్నాం అంటే చెరువులు తప్పకుండా నిండాలి మిషన్ కాకతీయ పథకం కావచ్చు ఈ విధంగా అనేక రకాల స్కీములు తీసుకొచ్చి ఈ రోజు ప్రతి చెరువు కుంటల్ నింపిన ఘనత మా జైత్యాల నియోజకవర్గంలో సంపూర్ణంగా చేసిన ఘనత మా ఎమ్మెల్యే సంజయన గారికే దక్కుతుంది కాబట్టి అనునిత్యం కూడా రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుంది తప్పకుండా దీన్ని రైతన్నలందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఊరూరున రైతు బంధు సంబరాలు ఘనంగా నిర్వహించుకోవాలి ఇది మీ కోసం రైతు బంధు అని చెప్పేసి రైతులందరూ కూడా ఒక పండగ వాతావరణం లాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి ఆహ్వానించిన రైతు మల్లారెడ్డి గారికి మరొకసారి మా అందరి పక్షాన కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ జగిత్యాల నియోజకవర్గానికి చెందిన లక్ష్మీపూర్ గ్రామ వాస్తవ్యుడైన ఎడమల మల్లారెడ్డి గారు వారి 8 ఎకరాల పంట పొలంలో ఎవరిపైనా కూడా ఆధారపడకుండా వివిధ రకాల పంటలను పండించి కేసీఆర్ గారు ఏదైతే గొప్ప కార్యక్రమం తీసుకొని రైతు బంధు పథకాన్ని ఇచ్చినో దాని వల్ల నేను కూడా లబ్ధి పొందుతున్న అందరి రైతులగానే 50,000 కోట్లు రైతుల ఖాతాలో జమ అవుతున్న సందర్భంలో జరుగుతున్న సంబరాల్లో నేను కూడా పాల్గొంటా నేను కూడా చేస్తా మీరు కూడా అతిథులుగా రండి అని చెప్పి నన్ను గౌరవ జడ్పి చైర్పర్సన్ గారిని జిల్లా వ్యవసాయ అధికారి గారిని స్థానిక వ్యవసాయ అధికారిని అదే విధంగా మా మండల అధ్యక్షుడిని పార్టీ మండల అధ్యక్షుడు రైతు బంధు సమితి నాయకులను గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీ ఇతర అభ్యుదయ రైతులను చుట్టుపక్కల గ్రామాల నుంచి పాత్రికే మిత్రులు పిలిచారు వారికి మరియు అటెండ్ అయిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఎడమల మల్లారెడ్డి గారు ఎవరి మీద కూడా ఆధారపడకుండా ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు పెట్టుబడితోటి నేను నా స్వయం కృషితోటి వ్యవసాయం వివిధ రకాలుగా చేసుకుంటున్నా దానిలో ముఖ్యంగా ఆర్గానిక్గా ఎక్కువగా సేంద్రియ ఎరువులు వాడి పంటలు పండిస్తున్నా అని చెప్పి చూపెట్టాలని పిలిచారు వారిని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు దానికి తోడుగా మార్కెట్లో కూరగాయలకు పండ్లకు డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి కూరగాయలు పండ్లు అదేవిధంగా పప్పు దినుసులకు డిమాండ్ ఉంది కాబట్టి మినుములు పెసర్లు ఈ రకంగా వారు పంటలు పండిస్తున్నారు వేరుశనగ నూనె అదేవిధంగా నూనె గింజలకు కూడా చాలా డిమాండ్ ఉంది కాబట్టి వేరుశనగ ఈ రకంగా మార్కెట్లో దేనికి డిమాండ్ ఉందో ఆ పంటలను మాత్రమే వారు పండిస్తున్నారు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఎందుకంటే వరి పండించొద్దని మనం ఎక్కడ కూడా చెప్పలే వరి కోసం నీళ్ళు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం కానీ పంట అది ఒకటే ఎక్కువైంది కాబట్టి వేరే పంటలకేమో రేట్లు ఎక్కువైపోయినాయి అంటే పప్పు గింజలు కానీ నూనె ధరలు పెరిగిపోయినాయి పండ్ల ధరలు కూరగాయల ధరలు పెరిగిపోయినాయి బియ్యమే ఎక్కువైపోయి కొనేవాళ్ళు లేని పరిస్థితి వచ్చింది కాబట్టి మార్కెట్కి అనుగుణంగా ఈ మన అభ్యుదయ రైతు పంటలు కూడా పండిస్తున్న సందర్భంలో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా రైతులకు ఇట్లాంటి రైతులందరూ కూడా పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. జై హింద్ సంజయ్ నాయకత్వం, రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం. ఏ ఊరైనాపూర్తి మాదే పెద్దగా మళ్ళీ ఈ రెండు కూడా మాకు రావాలి. జైత్యాల శివారు, జైత్యాల శివారు 100 ఎకరాలు ఉంటాయి కదా, 100
జైకర్సి వారు మా దగ్గర టమాటో లేయా చెప్పండమ్మా చెప్పండమ్మా పడితే కెమెరా తీసుకుంటే డివైడ్ చేసినావా కాదు నువ్వు ఏదంటున్నావు ఎప్పుడైతే కెమెరా తీసుకుంటుంది బాధ అంటున్నావు చింతపల్లి చింతపల్లి పన్నీర్ పన్నీర్ పల్లి పల్లి.